మధ్యప్రదేశ్లోని షియోపూర్లో నది దగ్గర స్నానం చేస్తున్న 10 ఏళ్ల బాలుడిని భారీ ముసలి మింగేసింది. సోమవారం ఉదయం చంపల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై ముసలి దాడి చేసి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళంతా అక్కడికొచ్చి కర్రలు తాడు వల సహాయంతో ముసలిని బయటకు లాగి బంధించారు. సమాచారం అందుకున్న ముసళ్ల సంరక్ష విభాగం బృందం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల బారి నుంచి ముసలిని రక్షించేందుకు ఇరు బృందాలు ప్రయత్నించాయి. అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ముసలి కడుపులో తమ బిడ్డ బతికే ఉంటుందని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. ముసలి తమ బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని డిమాండ్ చేశారు. చివరకు పోలీసు అధికారులు ముసళ్ల సంరక్ష విభాగం ఒప్పించడంతో గ్రామస్తులు ముసలిని విడిచిపెట్టారు.